డివిజన్ పరిధిలో పెరుగు శివరామయ్య అతను పుల్లంపేట మండలం దండోపల్లి అతను ఇతను నెల్లూరులో హోటల్ పనిచేసేవాడు లాక్డౌన్ పీరియడ్ అంతా అక్కడే ఉండి ఇంకా లాక్డౌన్ మళ్ళీ పెంచేపాటికి ఈ నెల 18వ తారీఖు నాడు ఈ లారీని పట్టుకొని లారీలో డ్రైవర్ నడుకొని హమాలి లాగా మన మొట్టమొదటిసారిగా నెల్లూరు రాపూరు పొదలకూరు చిట్వేల మీద వచ్చినాడు ఇక్కడ ఆపితే ఇప్పుడు వ్యవసాయ కూలీ అని చెప్పేసి భంగపోయి ఆ లారీలో వచ్చినాడు వచ్చి చిట్వేలు దిగి అక్కడ ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి మోటార్ సైకిల్లో తిమ్మయ్య గారు పడిపోయినాడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే మోటార్ సైకిల్లో వేరే వాళ్ళని అడిగి బెస్తపల్లి క్రాస్ పోయినాడు బెంగళూరు మండలం అది మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు పోయినాడు అక్కడ చెల్లెల ఇంట్లో ఒక 3 రోజులు ఉన్నాడు ఎవరు తెలియకుండా రాజశేఖర్ ఉన్నాడు ఆ తర్వాత బయలుదేరి తెల్లవారు కూరగాయలు తోలేటువంటి ఆటోలో రాజంపేట బెంగళూరు నుంచి వచ్చినాడు ఇప్పుడు 23 తారీఖు నాడు 23 తారీఖు నాడు మళ్ళీ రాజంపేట నుంచి దారిలో పోయేవాడు మోటార్ సైకిల్ని లిఫ్ట్ అడిగి పుల్లంపేటలో పోయినాడు అక్కడ పుల్లంపేట నుంచి కిరాణా సరిపోతున్నటువంటి ఒక ఆటోలో మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి పోయినాడు ఈరోజు అక్కడున్న వాళ్ళు కొత్త వ్యక్తి వచ్చినాడు నెల్లూరు నుంచి అని చెప్పేపటికి అక్కడ వాలంటీర్ చెప్పేపటికి మేము ఇమ్మీడియట్ అలర్ట్ అయ్యి అతన్ని హౌస్ క్వారంటైన్ పెట్టి తర్వాత మేము కడపకి పంపిస్తే అతనికి ఈరోజు పాజిటివ్ తేలింది ఇతను మేము అనుకుంటున్నాం ఇతను నెల్లూరు నుంచి ఈ కడప జిల్లాకు రావడానికి అందరినీ ఆటోల్లోనూ లేకపోతే ఈ యొక్క లారీలోనూ హమాలీగా వచ్చిన సందర్భాల్లో ఎవరో ఒకరి ద్వారా ఇతనికి ఇది సోకినట్లుంది అంటే అతను లారీలో వచ్చినప్పుడైనా ఉండాలి లేకపోతే మోటార్ సైకిల్ లిఫ్ట్ ఇచ్చినప్పుడైనా ఉండాలి లేకపోతే ఆటోల్లో కూరగాయల కోసం పోయిన ఆటోలు అయినా ఉండాలి లేకపోతే కిరాణా సరుకులు ఆటో అతను డ్రైవర్కి ఉన్నాడు సో డ్రైవర్ల వల్ల కూడా సోకినే అవకాశం ఉంది లేదంటే అతను ఎక్కడైనా పొదలకూరులో ఓ రోజు ఉన్నాడు అక్కడైనా అంటే కొన్ని రోజులు ఉండి మళ్ళీ నెల్లూరు వచ్చినాడు సో అక్కడైనా కానీ ఎక్కడో చోట వచ్చి ఉంటుంది దయచేసి అందరు చెప్తున్నాం ఎవరి కొత్త వ్యక్తుల్ని మీరు దగ్గర రానిద్దండి ఎవరికి మోటార్ సైకిళ్ళు కానీ ఆటోలు కానీ కారులో కానీ లిఫ్ట్ ఇవ్వద్దండి మీరు పక్కింటి వారితో కూడా మాట్లాడద్దండి ఇప్పుడు ఒక్క వ్యక్తి వల్ల కొన్ని వందల మందికి మేము క్వారంటైన్ పెట్టాల్సి వచ్చింది కొన్ని వందల మందికి టెస్ట్ చేయాల్సి వస్తుంది ఎంతమంది పాజిటివ్ అవుతుంది తెలియదు కిరాణా షాప్ ఆటో డ్రైవర్కి వస్తే మరి ఎంతమంది కిరాణా సరుకులు ఇంటింటికి వస్తున్నాడు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కూరగాయల వ్యాపారస్తులు ఇక్కడ కూరగాయల మార్కెట్కి కొనుక్కోబోతున్నాడు ఆయన ఎవరెవరు కూరగాయలు అమ్ముతున్నాడు వాళ్ళందరికీ వచ్చి ఉండొచ్చు కాబట్టి ఒక్క వ్యక్తి వల్ల ఇన్ని వందల మందికి దయచేసి రావద్దండి కొత్త వ్యక్తులు మాట్లాడదండి పక్కింటితో మాట్లాడదండి పిల్లవాళ్ళని రోడ్లు పంపద్దండి జాగ్రత్త తీసుకోద్దండి జాగ్రత్త తీసుకోండి లేకపోతే కష్టం సేవ చేయడము మీరు ఎందుకంటే ఎన్ని రోజులు రాజంపేట ఏరియా ప్రశాంతం ఉంది గ్రీన్ జోన్ అని చెప్పి అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి నెల్లూరు నుంచి రావడం ఒకేసారి బర్స్ కావడం జరిగింది 3 మండలాల్లో ఇది వ్యాపించే పరిస్థితి వచ్చింది మరి ఈ 3 మండలాల వాళ్ళ వ్యక్తులు మళ్ళా బయట మండలాలు పోతే మరి ఎన్ని మండలాలకు ఇది వ్యాప్తి చెందుతుందో దయచేసి జాగ్రత్తగా ఉండండి అందరూ పోలీసు సహకరించండి మీ ప్రాణాన్ని కాపాడుతుంది.